హాయ్ అండి వెల్కమ్ టు పావని తల్లిగింటి లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన టాపిక్ ఏంటో చూద్దామండి మన టాపిక్లోకి వెళ్లే ముందు ప్లీజ్ మీరందరూ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టాపిక్ వచ్చేటప్పటికి చిన్నపిల్లల గురించి అండి చిన్నపిల్లలకి దిష్టి తగిలినప్పుడు మనం ఎలా చేయాలి ఏం చేయాలి అనేసి ఇవి చూస్తున్నారు కదండి ఇవి బియ్యం కడిగిన నీళ్ళండి బియ్యం కట్టు అంటారు కదండి కడిగేసిన తర్వాత కడుగు ఆ కడుగు వాటర్ అండి ఇవి ఇవి వాటర్ని తీసుకుని మనం పిల్లలకి దిష్టి తీయచ్చు అది ఎలా అని అంటే జన్ జనరల్గా మనం పిల్లల్ని బయటకి వచ్చి తెలి తీసుకెళ్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే పిల్లలకి దిష్టి తగులుతూ ఉంటుందండి మారాన్ చేస్తూ ఉంటారు అన్నం తినరు అలాగే తిక్కపేచి పెడతా ఉంటారు కదండి సో అట్లా చేస్తున్నప్పుడు మనం ఈ బియ్యం కడుగు వాటర్తో వాళ్ళకి దిష్టి తీస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి దానికోసం మనం ఈ బియ్యం కడుగు వాటర్లో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కుంకుమ దీనికి ఐదు రకాల పువ్వులు తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ ప్లేట్లో ఐదు రకాల పువ్వులు నేనైతే మందార పువ్వు అలాగే ఫస్ట్ రకం పువ్వు ఒకటి అలాగే గులాబీ పువ్వు అలాగే నందివర్ధనము ఇంకో పువ్వు తీసుకున్నానండి ఇది ఏంటన్నానంటే మందార పువ్వు ఐదు రకాల అంటే మందార పువ్వులోనే ఐదు రంగులు ఉంటాయి అలాగే ఐదు రంగులు ఉన్న పువ్వు ఒకటే తీసుకోకూడదండి అంటే ఒక కులానికి సంబంధించింది కాకుండా ఐదు రకాల పువ్వులు అలాంటివి తీసుకుని మొత్తం ఐదు రకాల పువ్వులు కూడా దీనిలో వాడాలండి చూసారు కదా నేను ఐదు రకాలు తీసుకున్నాను మొత్తం అన్నీ కూడా ఈ ఐదు రకాల పువ్వులతోటి ఈ వాటర్లో వేసేసుకుని చూసారు కదండీ ఇలా ఐదు రకాల పువ్వులు ఈ వాటర్లో వేసేయాలి పసుపు కుంకుమ ముందేసిన తర్వాత ఆ తర్వాత ఈ పువ్వులు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఈ వాటర్తో కనుక మనం పిల్లలకి దిష్టి తీసినట్లయితే వాళ్ళకి మనకి తెలియకుండా తగిలిన దిష్టి ఏదైతే ఉంటుందో అది పోతుందండి ఇది ఎలా చేయాలని అంటే పిల్లల్ని నిలబెట్టి పిల్లల తల తల మీద నుంచి కుడి చేతి పక్క మూడు సార్లు ఎడమి చేతి పక్క మూడు సార్లు దిష్టి తీయాలండి అలాగే పైనుంచి కిందకి కింద నుండి పైకి కూడా మూడు సార్లు దిష్టి తీయాలి ఈ దిష్టి తీసిన తర్వాత ఈ వాటర్ని మూడు కూడళ్ళ రోడ్డు లేదా నాలుగు కూడల రోడ్డు అంటారు కదండి సో ఆ రోడ్డు దగ్గర తీసుకుని వెళ్ళి పడేసి ఆయనకి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు కడుక్కుంటే సరిపోతుందండి ఈ దిష్టి తీసినప్పుడు పెద్దవాళ్ళు అయితే సరే బాగుంటుందండి దిష్టి తీయడానికి ఏదైనా సరే పెద్దవాళ్ళు దిష్టి తీస్తే త్వరగా దిష్టి తగ్గుద్దండి ఈ పరిహారం అనేది ఎక్కువగా పల్లెటూరు వాళ్ళు చేస్తూ ఉంటారండి పల్లెటూరులో ఎక్కువ ఈ పరిహారం మనం చూస్తూ ఉంటాము నాకు కూడా ఇది మా అత్తయ్య గారు చేయడం వలన తెలిసిందండి మా పిల్లలు చిన్నప్పుడు మా అత్తయ్య గారు వాళ్ళు కొంచెం దిష్టి తగిలుతూ ఉంటే ఇలాగే చేసేవాళ్ళు అండి ఆవిడ వచ్చిన ప్రతిసారి నాకు పిల్లలకి ఇలాగే దిష్టి తీసేవాళ్ళండి సో చిన్నపిల్లలకి ఇది బాగా మంచిగా పనిచేస్తుందని చెప్పారండి సో అదే నేను మీకు షేర్ చేస్తున్నానండి తప్పకుండా దీని రిజల్ట్ ఉంటుందండి ఫస్ట్ నేను కూడా నమ్మలేదు కానీ చూసిన తర్వాత దీని రిజల్ట్ ఏంటి అని నాకు తెలిసిందండి సో కంపల్సరీ మీరు ట్రై చేయండి ఈ దిష్టి తీసినప్పుడు పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు మనకి మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారండి సో కంపల్సరీ ఈ దిష్టి తగ్గుతుందండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా చూసారు కదండి మొత్తం అంతా కూడా ఇలా చేయండి ఒకసారి ట్రై చేయండి అలాగే మనం పిల్లలు భోజనం చేస్తానికి ఏడుస్తూ ఉంటారు కదండి రోజు కూడా మనం అన్నం పెడతా ఉంటే ఒకరోజు తింటారు ఒకరోజు తినరు అలా అని మనం పిల్లల్ని బయటికి తీసుకుని వెళ్ళి తినిపిస్తూ ఉంటాం అన్నప్పుడు మనకు తెలియకుండా వేరే వాళ్ళ కళ్ళు పిల్లల మీద పడుతూ ఉంటాయి అప్పుడు సరిగ్గా తినకుండా ఉంటారండి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం అన్నం వండుతాం కదండీ ఫస్ట్ నిండుకుండ అన్నం ఆ నిండుకుండలో నుంచి ఫస్ట్ అన్నం ముద్ద తీయాలండి అన్నం కొంచెం తీసుకుని దాన్ని ముద్ద కింద చేసి దాన్ని పిల్లలకి దిష్టి తీయాలండి దిష్టి దిష్టి తీసి ఆ ఈ అన్నం ముద్దని కాలువలో పడేసేయాలండి ఎక్కడ గోడ మీద కానీ ఎక్కడ బయట రోడ్డు మీద కాని పడేయకూడదు ఎందుకని అంటే పక్షులు కానీ కుక్కలు కానీ అలాంటివి ఏమైనా తింటే మళ్ళీ అది పాపం అండి దిష్టి తీసింది అలాగా పెట్టకూడదండి వేటికి కూడా అందుకని కాలువలో పడేయండి ఈ పరిహారం కూడా కంపల్సరీ రిజల్ట్ ఉంటుందండి పిల్లలు చక్కగా అన్నం తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఈ టాపిక్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Thank you